విదేశాల్లో శిక్షణ పొందుతున్న సర్ప్రాజ్ మెమోన్ అనే వ్యక్తి ముంబై చేరుకున్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ముంబై పోలీసులకు సమాచారం ఇచ్చింది. అతడు దేశానికి చాలా ప్రమాదకరమని ఎన్ఐఏ హెచ్చరించింది. అతనికి సంబంధించిన పూర్తి వివరాలను ముంబై పోలీసులతో పాటు మధ్యప్రదేశ్లోని ఇండోర్ పోలీసులకు ఈమెయిల్ చేశారు అధికారులు. ఇండోర్కు చెందిన సర్ప్రాజ్ మెమోన్ చైనా, పాకిస్తాన్, హాంకాంగ్ వంటి దేశాల్లో శిక్షణ పొందాడు. అతడు ఉగ్రదాడులకు పాల్పడే అవకాశం ఉందని, దేశానికి చాలా ప్రమాదకరమని ఎన్ఐఏ తెలిపింది. తాజాగా ముంబై చేరుకున్నాడని, ముంబై పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎన్ఐఏ సూచించింది. అతనికి సంబంధించిన ఫోటోలతో పాటు ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఎల్సీ వంటి ఇతర వివరాలని పోలీసులకు ఈమెయిల్ ద్వారా అందజేసింది. వీలైనంత త్వరగా అతన్ని పట్టుకోవాలని ఆదేశించింది. కాగా ఢిల్లీ పోలీస్ స్టేషన్ సెల్ ఫిబ్రవరి 25న ఇద్దరు ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేశారు. వీళ్లు సరిహద్దు దాటి పాకిస్తాన్లోకి ప్రవేశించి అక్కడ ఆయుధ శిక్షణ తీసుకునేందుకు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మహారాష్ట్రలోని థానే వెస్ట్కు చెందిన ఖలీద్ ముబారక్ ఖాన్, తమిళనాడుకు చెందిన అబ్దుల్లాలుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ పాకిస్తాన్లోని హ్యాండ్లర్ నుంచి అందిన ఆదేశాల మేరకు అక్రమంగా సరిహద్దు దాటి పాకిస్తాన్కు ఆయుధ శిక్షణ కోసం వెళ్లేందుకు ప్లాన్లు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.